ఆచార్య మరియు గాడ్ఫాదర్ ఈ రెండు సినిమాల డిసప్పాయింట్మెంట్ తర్వాత చిరంజీవి గారు స్టోరీ సెలెక్షన్ గురించి డైరెక్టర్ సెలెక్షన్ గురించి కంటెంట్ ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది సో వాల్తేరు వేరే అయితే ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఈ సినిమా సో ఆ సినిమాలో రవితేజ గారు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు బాబీ కొక్కిలి డైరెక్షన్ వస్తున్నటువంటి ఈ సినిమా మీద ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి దానికి సంబంధించినటువంటి టీజర్ కూడా మొన్నే రిలీజ్ అయింది ఆ టీజర్కి విశేషమైనటువంటి స్పందన యూట్యూబ్లో లభించింది సో ఖచ్చితంగా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మేకర్స్ మైత్రి మూవీ వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ అప్డేట్ నవంబర్ సెకండ్ వీక్లో ఫస్ట్ సింగిల్ని కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తున్నటువంటి మ్యూజిక్ కావడంతో ఈ మ్యూజిక్ మీద ఈ ఆల్బమ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్కి ఉన్నాయి ఖచ్చితంగా చిరంజీవి గారి మాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ ఏ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చుంటాడో అర్థం చేసుకోవచ్చు అనేది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తూనే అర్థమవుతుంది అన్నట్లుగా ఫ్యాన్స్ అందరూ కమెంట్ చేస్తున్నారు ధీమా వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా వాల్తేర వేరే ఆల్బమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా వాల్తేర వేరేతో బాస్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో ఉంటుంది అనేటట్లు బాబీ కొక్లి మీద భరోసాతో ఉన్నారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా